నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతునేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనం మహబూబాబాద్ మిర్చి మార్కెట్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం లైక్ అయితే చేసుకోండి. ప్రజెంట్ మనమైతే ప్రతిరోజు మహబూబాబాద్ మార్కెట్ అప్డేట్ ఇస్తూ ఉంటాం. కాకపోతే ఈరోజు అయితే మనకు పనులు ఎక్కువగా ఉండడం వల్ల మనమైతే రేట్లు అయితే ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళలేదండి. రేపు ఎల్లుండి అయితే మార్కెట్ బంద్ ఉంటుంది. శని ఆదివారము చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనతో పాటు మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఈరోజు వీళ్ళకి కూడా రెస్ట్ ఇచ్చాము. తోటలకి ఎవరిది ఏరడానికి పోలేదు. అదేవిధంగా ఈరోజు మనం ధరలు చూసుకుంటే మాత్రం రోజు రోజుకి ధరలు అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు 200 రూపాయలు పెరగడం జరిగింది. 22,000 రూపాయలు అయితే ఈరోజు మహబూబాబాద్ మార్కెట్లో జెండా పాట చేయడం జరిగింది. 22,000 అయితే చేయడం జరిగింది. 22,000లో 9 రూపాయలు తక్కువగా ఉంది. కాకపోతే నేను ఆ 9 రూపాయలు కలిపి అయితే చెప్తున్నాను. ఇక మీడియం క్వాలిటీ చూసుకుంటే మాత్రం 20,000 నుంచి 21,395 రూపాయలు ఇట్లా కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. ఇక మామూలు క్వాలిటీ మిర్చి చూసుకుంటే మాత్రం 17,500 నుంచి 18,000 లోపలే కొనుగోలు జరుగుతూ ఉంది. 4-5 లాట్లో చూసుకుంటే మాత్రం 16,500 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. అవే అండి లాస్ట్ లోయెస్ట్ క్వాలిటీ. మనం తాలు విషయం చూసుకుంటే మాత్రం తాలు ఈరోజు హైయెస్ట్ జెండా పాట మాత్రం 12,200 రూపాయలు అయితే హైయెస్ట్ జెండా పాట అయితే కొనుగోలు అయితే జరిగింది. మెయిన్గా చూసుకుంటే మాత్రం తాళ్ళకి అయితే మంచి డిమాండ్ అయి ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఎక్కువగా తాళ్ళే మంచి క్వాలిటీ వస్తున్నాయి. ఎందుకంటే మచ్చలు ఎక్కువైనాయి కాబట్టి తాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగింది. మంచి క్వాలిటీ ఏం రావట్లేదు. మెయిన్గా అయితే రేపు ఎల్లుండి మార్కెట్ బంద్ ఉంటుంది. మేమైతే ప్రజెంట్ తాళ్ళ మిర్చి అయితే దొక్కాము. ఇక మంచి మిర్చి ఈరోజు సాయంత్రం రేపు దొక్కుతాం. ఎల్లుండి అయితే సండే సాయంత్రం తీసుకుపోతే మండే మాది కొనుగోలు అయితే జరుగుతూ ఉంది. అప్పుడు మీకు వీడియోలు బస్తాలు ఉన్నాయి ఏంటిదో మన మిర్చి ప్యాకెట్లు కూడా మీకు వీడియోలో తెలియజేస్తూ ఉంటాను. ఓకే అండి, కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.